కొనసాగుతున్న కర్ణాటక ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు ఇంటర్లో ఫెయిల్ అయ్యామని ఎనిమిది మంది ఆత్మహత్య క్షణికావేశంలో తీవ్ర చర్యలకు పాల్పడిన విద్యార్థులు నేటి నుంచి మొదలైన ఎంసెట్ నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరణ పండించిన పంటను అమ్మేందుకు రైతుల అవస్థలు కొనుగోలులో జాప్యం వెంటాడుతున్న వర్షాల భయం ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాక్ లో మిన్నంటిన ఆందోళనలు పెద్ద ఎత్తున పీట శ్రేణుల నిరసనలు ఘర్షణల్లో నలుగురు మృతు దక్షిణ భారతదేశంలో ప్రధాన పార్టీలకు కీలకమైన కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది రెండు వందల ఇరవై నాలుగు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది ఐదు కోట్ల ముప్పై ఒక్క లక్షలకు పైగా ఓటర్లు రెండు వేల ఆరు వందల పదిహేను మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు భాజపా కాంగ్రెస్ జెడిఎస్ మధ్య త్రిముఖ పోరు నెలకొన్న కన్నడ నాట ఓటరు మొగ్గు ఎటో ఈ నెల పదమూడున తేలిపోనుంది ప్రధాన పార్టీల అగ్ర నాయకుల ప్రచారంతో హోరెత్తిపోయిన కర్ణాటకలో పోలింగ్ ప్రారంభమైంది రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది కర్ణాటకలో ఐదు కోట్ల ముప్పై ఒక్క లక్షల ముప్పై మూడు వేల యాభై నాలుగు మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు వారిలో రెండు కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల యాభై మూడు మంది పురుష ఓటర్లు కాగా రెండు కోట్ల అరవై నాలుగు లక్షల డెబ్బై నాలుగు మంది మహిళా ఓటర్లు ఉన్నారు ఇతర ఓటర్లు నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది ఉన్నారు కర్ణాటక వ్యాప్తంగా యాభై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఐదు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో రెండు వేల ఆరు వందల పదిహేను మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు వారిలో పురుషులు రెండు వేల నాలుగు వందల ముప్పై మంది కాగా మహిళా అభ్యర్థులు నూట ఎనభై నాలుగు మంది థర్డ్ జెండర్ అభ్యర్థి ఒకరు పోటీలో నిలిచారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంల కోసం డెబ్బై ఐదు వేల ఆరు వందల మూడు బ్యాలెట్ యూనిట్లు వు డెబ్బై ఆరు వేల రెండు వందల రెండు వీవీ ప్యాట్లను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించింది పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పోలీసు బలగాలను రప్పించింది సున్నితమైన పోలింగ్ స్టేషన్లను ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సూక్ష్మ పరిశీలకులు పర్యవేక్షిస్తారని అధికారులు తెలిపారు వెబ్ ఏర్పాటు చేశామని వివరించారు ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో వరుసగా రెండోసారి గెలిచి కర్ణాటకలో ముప్పై ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న అధికార మార్పిడి సంప్రదాయానికి తెరవేయాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది కర్ణాటకలో అధికారం హస్తగతం చేసుకుని రెండు ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో భాజపాకు తామే ప్రధాన పోటీదారులమని చాటేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది సొంతంగా అధికారంలోకి రాలేకపోయినా హంగ్ వస్తే ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారతామని మాజీ ప్రధాని దేవగౌడ నేతృత్వంలోని జనతాదల్ ఎస్ ఆశాభావంతో ఉంది గతంలో ఇలాంటి పరిస్థితులు అనివార్యంగా మారాయి అందుకే ఈసారి ప్రధాన పార్టీలన్నీ తమకు పూర్తి మెజార్టీ కట్టబెట్టాలని ప్రచారంలో ఓటర్లకు విజ్ఞప్తి చేశాయి इलाही चङा పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి మధ్యాహ్నం పన్నెండు గంటలకు బషీర్బాగ్ లోని ఎస్ఈఈర్టీ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదో తరగతి ఫలితాలను ప్రకటించనున్నారు రాష్ట్రంలో గత నెల మూడు నుంచి పదమూడు వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి రాష్ట వ్యాప్తంగా రెండు లక్షల నలబై తొమ్మిది పేల ఏడు వందల నలబై ఏడు బాలురు రెండు లక్షల నలబై నాలుగు పేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది బాలికలు కలిపి మొత్తం నాలుగు లక్షల తొంభై నాలుగు పేల ఆరు వందల ఇరవై మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులు క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని తక్కువ మార్కులు వచ్చాయని ఎనిమిది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు జగిత్యాల జిల్లా మేడిపల్లి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన ఇద్దరు యువకులు ఇంట్లో ఉరేసుకుని మృతి చెందారు పట్టం చెరువులోని ఓ కాలేజీలో ఎంపీసీ చదివిన తిరుపతి సోమవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు మంగళవారం ఉదయం గుండ్లపోచంపల్లి మేడ్చల్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపై మృతదేహం లభ్యమైంది హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో చదివిన ప్రకాశం విద్యార్థిని గద్వాల సికింద్రాబాద్ నేరెడ్ మెడ్ తుమ్మల బస్తీకి చెందిన విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుల్లో తప్పినందుకు బలవన్మరణానికి పాల్పడ్డారు ఇంటర్ ఫెయిల్ అవుతామని మహబూబాబాద్ జిల్లా సముద్రం శివారు తండాకు చెందిన విద్యార్థి గత నెల పదకొండున ఆత్మహత్య చేసుకున్నాడు మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆ విద్యార్థికి ఎనిమిది వందల తొంభై రెండు మార్కులు రావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు ఈ మార్కులు ఎవరికి చెప్పాలి కొడుక అంటూ విలపిస్తున్న తీరు తండావాసులను కలిచివేసింది గగులోతు లచ్చు జ్యోతి దంపతులు పెద్దకుమారుడు కృష్ణ ఏటూరు నాగారంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ బైపీసీ చదివాడు చిన్నప్పటి నుంచి ఎంబీబీఎస్ చదవాలనే కోరికతో నీట్ పరీక్షకు సన్నద్దమవుతున్నాడు ఇంతలోనే ఏదో లోనై ఆత్మహత్య చేసుకున్నాడు ఉన్నత చదువులు చదివి వృద్ధాప్యంలో అండగా ఉంటాడనుకున్న కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ ఇవాటి నుంచి ప్రారంభమైంది ఈ ఏడాది రికార్డు స్థాయిలో మూడు లక్షల ఇరవై వేల మంది దరఖాస్తు చేసుకున్నారు అభ్యర్థులు ఏదైనా ఫోటో ఆధారిత గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపాలన్న కన్వీనర్ ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ పరీక్షకు సర్వం సన్నద్దమైంది ఇవాళ రేపు బైపీసీ అభ్యర్థులకు వ్యవసాయ ఫార్మా కోర్సుల కోసం పరీక్ష జరగనుంది ఈ నెల పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ఇంజనీరింగ్ ఎంసెట్ ఉంటుంది వరుసగా ఐదు రోజుల పాటు రెండు పోటల పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు జరిగే మొదటి సెషన్ కు ఉదయం ఏడున్నర నుంచే అనుమతించనున్నారు మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు వరకు జరిగే రెండో సెషన్ కు నుంచి పరీక్షా కేంద్రాల్లోకి పంపనున్నారు ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష రాయనివ్వమని అధికారులు స్పష్టం చేశారు నిర్ణీత సమయానికి చేరుకునేలా విద్యార్థులు తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్త వహించాలని సూచించారు ఏడాది అంసెట్కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు అందాయి ఇంజనీరింగ్ కోసం రెండు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు అభ్యర్థులు రాగా అందులో యాభై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులున్నట్లు తెలిపారు ఫార్మా వ్యవసాయ కోర్సులకు లక్ష పదిహేను వేల మూడు వందల అరవై ఒక్క దరఖాస్తులు రాగా ఇరవై వేల ఏడు వందల నలభై ఏడు మంది ఏపీ అభ్యర్థులున్నట్లు వెల్లడించారు పెరిగిన అభ్యర్థులకు అనుగుణంగా రాష్ట్రంలో నూట నాలుగు ఏపీలో ముప్పై మూడు పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు ఈ ఏడాది ఫ్లైయింగ్ స్క్వాడ్లకు బదులు అన్ని పరీక్షా కేంద్రాల్లో పరిశీలకులను నియమించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు ఒక ముప్పై ఏడు ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నింటినీ కూడా టెక్నికల్ ఆడిట్ టెస్ట్ చేసి అప్రూవల్ ఇచ్చినటువంటి సెంటర్స్లో మాత్రమే మనం ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటం జరుగుతుంది ఈ అన్ని విధాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఇంటర్నెట్ ఫెసిలిటీ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి జనరేటర్ కానీ ఈ అన్నీ కూడా పొందుపరిచినటువంటి పరీక్షా కేంద్రాల్లో మాత్రమే మనం పరీక్ష నిర్వహించడానికి అంగీకరించడం జరిగింది అవన్నీ ఉన్నట్టు కూడా ఆడిట్ రిపోర్ట్స్ మాకు సబ్మిట్ చేయటం జరిగింది అభ్యర్థులు కళాశాల ఐడి ఆధార్ పాన్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ వంటి ఏదైనా ఫోటో ఉన్న గుర్తింపు కార్డు తీసుకురావాలని అధికారులు తెలిపారు పరీక్ష కేంద్రాల్లో ఫోన్లు చేతివాచీలు కాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధించారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ గాలులు పిడుగులతో కురిసిన అకాల వర్షం బెంబెలెత్తింది నిజామాబాద్ జగిత్యాల హైదరాబాద్ జిల్లాలో దీని ప్రభావం కనిపించింది జగిత్యాల జిల్లాలో పిడుగు ధాటికి వరి పంట కోపిస్తున్న మహిళా రైతు మృతి చెందింది ఆమె భర్తకు తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉంది పలుచోట్ల గాలుల ధాటికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి విద్యుత్ స్తంభాలు కూలి సరఫరా నిలిచిపోయింది రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అకాల వర్షాలకు ఈదురుగాలులు పిడుగులు తోడవడంతో ప్రజలు వణికిపోయారు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ రాయికేలం మండలాల్లో రైతుల కళ్ల ముందే కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది సారంగాపూర్ మండలం పెంబట్లలో కోత మిషన్తో వరి కోస్తుండగా వర్షం రావడంతో చెట్టు కింద నిలబడ్డ రైతు దంపతులపై పిడుగుపడి జోగిని పద్మ అనే మహిళ మృతి చెందగా ఆమె భర్త గంగమల్లు తీవ్రంగా గాయపడ్డాడు జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉంది గత పదిహేను రోజులుగా జిల్లాలో వరుణుడు ప్రతాపం చూపుతుండగా ఐదు రోజులుగా ఎండలు కాస్తూ ఉండడంతో ధాన్యం ఎండబుడుతున్న తరుణంలో మళ్లీ కురిసిన వర్షం అన్నదాతలను మరింత కొంగదీసినట్లయింది నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఇందల్వాయి జక్రాన్పల్లి ధర్పల్లి భీంగల్ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం హడదెత్తించింది భీంగల్ మండలం పల్లికొండ శివాలలో పిడుగుపాటుకు సుమారు నలభై ఎనిమిది గొర్రెలు మృతి చెందాయి గొర్రెల కాపరి అనీలుకు గాయాలయ్యాయి ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి స్థానిక ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ డిచ్పల్లి మండలంలో పర్యటించారు ఇల్లు కోల్పోయిన వారికి రెండు పడకగదుల ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు యానంపల్లి వద్ద నూతనంగా నిర్మిస్తున్న పెద్దమ్మతల్లి ఆలయ శిఖరంపై పిడుగుపడి ధ్వంసమైంది నల్లవెల్లిలో నివాస సముదాయాల మధ్య కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం రావులపల్లి ఇసుక వారిలో తాటి చెట్టుపై పిడుగుపడింది హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి సాయంత్రం వేళ వర్షం కురవడంతో ఉద్యోగులు పాదచారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వర్షం నీరు రోడ్డుపైకి రావడంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది ఆరుగాలం శ్రమించి పంట పండించడం కన్నా పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకే రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది ఓవైపు అకాల వర్షాల భయం వెంటాడుతుంటే శాతం నాణ్యత పేరిట కొనుగోలు కేంద్రాల వద్ద పంట అమ్మడం ఆలస్యమవుతోంది తీరా పంట తూకం వేసి మిల్లర్ల దగ్గరకు పంపాక తాలు అధికంగా ఉందంటూ మిల్లర్లు ధాన్యాన్ని తిరిగి పంపుతున్నారు బస్తాకు ఐదారు కిలోలు తరుగుకు అంగీకరిస్తేనే ధాన్యాన్ని దింపుకుంటామంటూ కొర్రెలు పెడుతున్నారు దిక్కుతోచని స్థితిలో మిల్లర్లు చెప్పిన తూకానికి పంటను అమ్ముకోవలసిన దుస్థితి రైతులకు ఎదురవుతోంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు ఓవైపు అకాల వర్షాల భయం వారిని వెంటాడుతోంది మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వందల ముప్పై ఆరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు పన్నెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకున్నా ఇప్పటి వరకు సగం కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు తెరుచుకున్న కేంద్రాల్లోనూ కొనుగోళ్లు సాగడం లేదు తేమ శాతం అధికంగా ఉందని నాణ్యత ప్రమాణాలకు లోబడి లేదని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తూకాలు వేయటం లేదు రైతుల ఒత్తిడి మేరకు తూకాలు వేసినా మిల్లర్లు ధాన్యాన్ని తీసుకునేందుకు నానా కొర్రీలు పెడుతున్నారు కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు పంపిన ధాన్యం నాణ్యంగా లేదని తాను ఉందని ధాన్యాన్ని దింపుకునేందుకు నిరాకరిస్తున్నారు నాణ్యంగా లేకుండా తామే తరుగుకు అంగీకరిస్తామని అన్ని నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యాన్ని తెచ్చినా ఇదేం దోపిడీ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని వాపోతున్నారు నేను ఒడ్లు నా లారీ వేసి మూడు రోజులైంది సార్ ఇప్పటివరకు దింపలేదు ఒక నలభై కిలో బ్యాగ్ వచ్చి నా దానికి వెళ్ళి మూడు కేజీలు కట్ చేస్తుంటున్నారు సార్ మేము రిక్వెస్ట్ చేసి అడుగుట్టే గిట్ట మమ్మల్ని ఇంటర్లేరు ఒక కేజీ గానీ తీసుకోండి సార్ అలాంటి ఈ లేదు సార్ తాళ్ళు అన్ని తూరు పట్టుకుని వచ్చినా మేము తూరు పట్టుకుంటే మా ఊళ్ళే మా ఏవో సార్ మాకు టోకెన్ ఇవ్వట్లేదు తూరు పట్టినాక టోకన్ ఇచ్చిండు ఈకి వచ్చినాక ఇదే సమస్య ఉంది సార్ అప్పటికేమో దళారి రాజమ్మని ఆడ ఉండే ఇప్పుడు దళారి వయ మిల్లర్లు అయినారు సార్ మా కుంపాలు ఆరస్తున్నారు ఏడవతి ఆడ కటింగ్ అంటారు సార్ ఎవరన్నా చూడండి కటింగ్ కటింగ్ ఒకటి అంటున్నారు నేను కౌలు రైతు సార్ పదిహేను ఎకరాలు వేసినా మా ఒక్కొక్క కిలే తీసుకుండు ఒక బ్యాగ్ అమ్మ నలభై కిలోలేదు ఒక్కొక్క కిలో కటింగ్ చేసి అందరూ వచ్చి అర కానీ ఆయన తీసుకోపో అన్నాడు ఇక మేము దానికి మేము ఒప్పుకున్నాం మిర్చి పెట్టినాం ఒక్కొక్క కిలో కటింగ్ చేసి ఉన్నాం మాకు ఐదు వందలు బ్యాగులు ఉంటాయి ఇద్దరు కలిసి తాళు ఉండయి చాలా తాళు ఉండయి మా గ్లాస్ వస్తాయి అని చెప్పి అంటున్నాం ఉన్నాయి కొద్దిగా ఉన్నాయి ఉన్నందుకే మేము మిర్చి పెట్టినాం జోకులాంబ గద్వాల జిల్లాలో యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు కానీ చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభ కాలేదు ప్రారంభమైన చోట తూకాలు సాగటం లేదు తూకాలైన ధాన్యాన్ని సైతం మిల్లర్లు తీసుకునేందుకు నిరాకరించడంతో ఆ బస్తాలు కొనుగోలు కేంద్రాల్లోనే మూలుగుతున్నాయి మిల్లర్లంతా కుమ్మక్కై తాలు అధికంగా ఉందన్న సాకుతో ధాన్యాన్ని తీసుకునేందుకు ముఖం చాటిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా నందివడ్డేమాన్ ఇద్దరు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్ద అమ్మారు తూకాలు ముగిశాయి మిల్లర్లు వచ్చి నాణ్యత చూసి ధాన్యం వద్దంటూ నిరాకరించారు దీంతో ధాన్యం తిరిగి తీసుకెళ్లాల్సిందిగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తిరిగి రైతులకు సమాచారం ఇచ్చారు తాను పేరుతో ఇంతటి దోపిడీ గతంలో ఎప్పుడూ చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కలవల ఉంటే మాకు సంబంధం మా కలవల నుంచి ఎత్తుకపోయినాక మీరు మిల్లర్ దగ్గర తీసుకుపోయినాక మళ్ళా మమ్మల్ని బెదిరించి ఇంత కట్ చేస్తాం అంత కట్ చేసాం అంటే మాకు అదే చెప్పాలి కొనుక్కునేటప్పుడే మేము అయ్యా మిల్లు దగ్గర ఎంత కటింగ్ అవుతుందో అంత కటింగ్ తర్వాతనే మీకు రసీదు ఇస్తాం అప్పుడే కొనుగోలు అయినట్టు మీది లెక్క ఇది అసలు మేము చూసేది అనవసరం మళ్ళీ దీ దీనికోసం ఎందుకు అనవసరంగా రావాలి మా దగ్గరికి అనవసరంగా రైతుని పిచ్చోళ్ళని చేస్తున్నారు మాకు వచ్చి లారీలు వచ్చి వచ్చి కొంతమైన గానీ మాకు ఏమి చార్జ్ కడగలే కానీ ఈసారి చార్జ్ కడుతున్నారు సార్ లారీ అడుగుతున్నారు వాళ్ళు వంద బసాలకు ఐదు వందలు అడుగుతున్నారు వాళ్ళు మేము చేస్తాం అంటే ఫోన్ చేస్తే ఏం చేస్తున్నారు అంటున్నారు ఇప్పుడు వచ్చిన పంట ఒక పెట్టుబడికి వెళ్ళదు పెట్టుబడి పోక పెట్టుబడికి అనుకుంటే ఇప్పుడు వెళ్ళి కటింగ్ చేయాలంటే ఏమేత సార్ మాకు ఏమి అది కిటాలకి రెండు కేజీల అరవై డెబ్బై రూపాయలు మాకు నష్టం వస్తుంది ఒక మీద బైలర్ మిల్లు ఆరు మిల్లులకి వాళ్ళంతా ఏకమయ్యి ఫోన్లు చేసుకుని దింపుకోకుండా నేను కథ పడినవిడ పదమూడు మేధలు వస్తే కూడా పడతలేరు ఈ పదహైదు దినాలు అయితే వానాకాలం అయితే ఇరవై ఒక మ్యాచ్ ఇరవై ఐదు ఉన్న బొడ్డే చేసుకొని పట్టుకుపోయింది నిన్న పట్టినారు లాగులు మళ్ళీ తెచ్చి వాపస్ వచ్చారు తూర్పు అంటారు తాలూలు అంటారు అన్ని ఉంటారు అని చెప్తున్నారు మాకు చాలా నష్టం వస్తుంది అట్లా తాలు పేరిట కోతలపై మిల్లర్లను వివరణ కోరగా వానలు పడితే పంట చేతికి రాదన్న భయంతో పంట పరిపక్వతకు రాకముదే పంటను కోస్తున్నారని వల్ల ధాన్యంలో తాలు అధికంగా ఉంటోందని మిల్లర్లు అంటున్నారు తాలు అధికంగా ఉన్నప్పుడు బస్తా నిండినా తూకం రాదని చెబుతున్నారు నలభై ఉంటే తెచ్చి మేము రాసుకొని తెస్తే ఇక్కడ ముప్పై రాస్తున్నారు అది మిల్లరే కట్ చేస్తున్నారని అనుకుంటున్నారు అటువంటిది ఏమి లేదు మా తరఫుకెళ్ళి రైస్ మిల్లర్ తరఫుకి వెళ్ళి రైతు ఏమి ఇబ్బంది పెట్టడం లేదు ఎక్కడో ఒక శాతం రెండు శాతాలు మాత్రం ఈ ఒక్క శాతం ఉన్నప్పుడు కొంత సెటిల్ చేసి మధ్యవర్తిగా ఎవరన్నా ఉంచుకొని చేయడం జరుగుతుంది అయితే మా జిల్లాలో కానీ మా మిల్లుకు ప్రత్యేకంగా తడిచిన దాని రాలేదు ఏదో అనుకుంట పాయింట్ వన్ శాతం అంటే ఒక అలరిలో ఒక ఇరవై బస్తాలు వచ్చినాయి యాభై ఐదు బస్తాలు వచ్చాయి దాన్ని ఏం కట్ చేయలేదు సెపరేట్ వేసుకున్నాం మేమే మా మిల్లులు అయితే మేము ఇంతవరకు ధాన్యం మీద కటింగ్ ఏం చేయలేదు సార్ నాకు వచ్చిన కాడికి క్వాలిటీ ప్రకారం నామ్స్ ప్రకారం వచ్చినాయి ఆ విధంగా తీసుకున్నా ఆ విధంగానే గవర్నమెంట్ కోఆపరేషన్ చేస్తుంది ధాన్యంలో క్వాలిటీ లేనప్పుడే కటింగ్ వస్తుంది తాళ్ళు లేకుండా ఉంటే నామ్స్ ప్రకారం ఉందంటే ఏ మిల్లర్ కటింగ్ చేయరు సార్ దాన్ని చూసుకుంటాము రైతు ఉంటాడు సెంటర్ వాళ్ళు ఉంటారు దాని ప్రకారం అడ్జస్ట్మెంట్ మీద వెళ్ళిపోతాం ధాన్యం వచ్చింది నా ఇష్ట ప్రకారం చేస్తుంటే అది పద్ధతి కాదు దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారుల వివరణ కోరగా తాలూ పేరిట మిల్లర్లు ధాన్యాన్ని దింపుకునేందుకు నిరాకరిస్తే నాణ్యతను తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలను పంపుతున్నామని చెబుతున్నారు రైతులు తాలు లేకుండా తూర్పారబట్టి నిర్ణీత తేమ శాతం ఉండేలా ధాన్యాన్ని తీసుకురావాలని కోరుతున్నారు ఈ వాళ్ళకైతే ఏముంది కొద్దిగా తాలు ఉందని మిల్లర్లు అంటున్నారు మరి ప్యాడీ క్రేన్లు పెట్టి మొత్తం శుద్ధి చేసి పంపమని మేము ట్రైనింగ్ ఇచ్చినాం ప్యాడీక్రేన్ అయిన నుంచి కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉండే మిల్లు ఆడేయాలి కొన్ని కొన్ని జిల్లాల్లో మొత్తం ప్యాడీక్రేన్లు ఆడిన ఉపయోగించినాకనే మనకు వస్తుంది మనకి ఇచ్చిన లెక్కల ప్రకారం దీనికి లోబడి ఉంటే యాక్సెప్ట్ చేస్తారు అది క్యామ్ ఎంత ఉండాలా దీనిలో చెత్త చెత్త మట్టిపేట రాళ్ళు ఎంత ఉండాలా చెడిపోయిన రంగబారిన ఎంత ఉండాలి మలకెత్తిన ఎంత ఉండాలా పూర్తిగా తయారుగానే ఉన్న తక్కువ రకమే ఉండాలి ఇట్లాంటివి ఇవన్నీ దీనికి నిబంధనలు లోబడి ఉంటే తీసుకుంటారు క్లీన్ చేసిన వరి ధాన్యాన్ని పంపించిన ఇప్పటికీ ఎవరైనా మిల్లర్స్ అబ్జెక్షన్ చేసినట్లయితే మనం మన దగ్గర ముగ్గురు క్వాలిటీ కంట్రోల్ ఆఫీసెస్ ఉండటం జరిగింది ఆ ముగ్గురు క్వాలిటీ కంట్రోల్ ఆఫీసెస్ ద్వారా మనం పంపిన వరిని ఎఫెక్టీ క్వాలిటీ ఉందా లేదా అనేది మనం వెరిఫై చేయడం జరుగుతుంది కాబట్టి అలాంటి ఈ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్రమైన వరి సక్రమంగా వరి కొని మనము అది మళ్ళీ మిల్లర్స్కి ఇచ్చి మిల్లర్స్ ద్వారా సీఎంఆర్ తీసుకోవడానికి మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి ఒకవేళ ఎక్కడైనా ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగిన విషయాలు ఉంటే కనుక మన మధ్యలో ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా మనం ఏమంటే ఆ స్పాట్కి వెళ్ళి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఆ ప్రాబ్లం క్రియేట్ చేయడము అన్ని జరగడం జరుగుతుందన్నమాట వాస్తవానికి రైతు ధాన్యం నాణ్యతను వ్యవసాయ శాఖ అధికారులు కేంద్రాల నిర్వాహకులు ముందే చూసి ఆ తర్వాతే తూకాలు వేయాలి కొనుగోలు చేయాలి ఆ ధాన్యాన్ని మిల్లర్లు తప్పకుండా దింపుకోవాలి కానీ కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యతను చూడకుండానే తూకాలు వేసి లారీల్లో ఎక్కించి రైతుల్ని మిల్లుల వద్దకు పంపుతున్నారు దీంతో మిల్లర్లు ధాన్యాన్ని దింపుకోవటం లేదు అన్ని శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా చివరకు రైతులే నష్టపోవలసి వస్తోంది ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేసేటప్పుడు హుందాతనంగా వ్యవహరించాలని మంత్రులు ఎమ్మెల్యేల పట్ల అనుచిత వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలు చేయడం సరైనది కాదన్నారు తమ పార్టీ నేతలపై అసభ్యకర భాషతో చేసిన విమర్శలతో ఆయన ఆవేదన చెందారన్నారు బాధిత కలిగిన మంత్రిగా నేను ఆవేదనతో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు పార్టీలు వేరైనప్పటికీ విమర్శలు అర్థవంతంగా ఉండాలని వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరికాదని మంత్రి సూచించారు ఇకనైనా బాధ్యతగా మాట్లాడుతూ ఒకరినొకరు గౌరవించుకోవాలని విమర్శకు ప్రతి విమర్శ కూడా అంతే కఠినంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మంత్రి హితవు పలికారు రేపు సంగారెడ్డిలో నిర్వహించే నిరుద్యోగ మార్చిను విజయవంతం చేసి సత్తా చాటాలని భాజపా రాష్ట అధ్యకుడు బండి సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టెలికాన్ఫరెన్స్ ద్వారా బండి సంజయ్ ఉమ్మడి మెదక్ జిల్లా పోలింగ్ బూత్ అధ్యక్షులతో మాట్లాడారు సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్ నుంచి పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్ వరకు మార్చి నిర్వహించనున్నట్లు వారికి తెలిపారు కేసీఆర్ అనాలోచిత విధానాల వల్ల తెలంగాణలో ముప్పై లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదం ఏర్పడిందని టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బండి సంజయ్ అన్నారు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ భృతిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజల బతుకు అధోగతి పాలవుతున్న సీఎం కేసీఆర్ ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని విమర్శించారు సిట్ దర్యాప్తు నిందితులకు కొమ్ము కాయడానికే పనిచేస్తుందే తప్ప నివేదిక ఇచ్చిన దాఖలా లేవని తెలిపారు భర్తీ చేస్తామని భరోసా ఇచ్చేందుకే నిరుద్యోగ మార్చ్ మార్చి స్థానిక భారాస నేతలు ఓ కార్యదర్శిపై దాడి చేశారు ములుగు జిల్లాలోని పన్నెండు రోజులుగా కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు పలు పార్టీల నేతలు సంఘీభావం తెలుపుతున్నాయి అందులో భాగంగానే తీన్మార్ మల్లన్న వర్గానికి చెందిన కొంతమంది మంత్రి ఎర్రబెల్లి ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని దీనికి మీరే కారణమంటూ పంచాయతీ కార్యదర్శి జనార్దన్ ను భారాసా నాయకులు కొట్టారు అనుచిత వ్యాఖ్యలు చేసింది నేను కాదు అన్నప్పటికీ వినకుండా దుర్భాషలాడారు సమ్మె చేస్తున్న మాకు పలువురు మద్దతు తెలిపితే జీర్ణించుకోలేకే దాడులని సీఎం కేసీఆర్ని మా సమస్యల పరిష్కారం దిశగా మార్గం చూపాలని వేడుకుంటున్నామే తప్ప ఏ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టలేదన్నారు భౌతిక దాడి చేయడం అమానుషమని సమ్మెస్తున్న కార్యదర్శుల

సికింద్రాబాద్ తిరుపతి నగరాల మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సామర్థ్యాన్ని పదహారు కోచ్లకు పెంచనున్నారు వందే భారత్ ఎక్స్ప్రెస్ కు ప్రయాణికుల నుంచి విశేషమైన స్పందన వస్తుండటంతో ప్రస్తుతం ఉన్న ఎనిమిది కోచ్లను పదహారుకు పెంచేందుకు కేంద్రం అంగీకరించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలులో నూట ఇరవై నుంచి నూట ముప్పై శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది దీంతో చాలా మంది ప్రయాణికులు రిజర్వేషన్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు నిర్ణయంతో ప్రయాణికులకు ఉపశమనం లభించనుంది పాకిస్తాన్ మాజీ ప్రధాని పాకిస్థాన్ తెహ్రీకి ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో దాయాది దేశంలో ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి పీటీఐ శ్రేణులు ఇమ్రాన్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు కొందరు ఆందోళనకారులు రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ హెడ్ పై దాడికి దిగారు లాహోర్ లోను కోర్ కమాండర్ నివాసంపై దాడి చేశారు హింసాత్మక ఘర్షణల్లో నలుగురు పీటీ కార్యకర్తలు మరణించారని పదుల సంఖ్యలో గాయపడ్డారని ఆ పార్టీ వెల్లడించింది అల్ ఖాదిర్ ట్రస్టుకు సంబంధించిన అవినీతి వ్యవహారంలో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాక్లో ఆందోళనలు ఎగసిపడ్డాయి ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేశారన్న వార్తలతో పార్క్లోని నగరాల్లో భారీగా నిరసనలు చెలరేగాయి పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి లాహోర్ పెషావర్ కరాచి గిల్గిట్ కరక్ క్వెట్టా సహా పలు నగరాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి పోలీసు వాహనాలను తగలబెట్టిన ఆందోళనకారులు ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు ఇమ్రాన్ అరెస్టును నిరసిస్తూ పీటీఐ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడంతో పార్టీ మద్దతుదారులు పలు నగరాల్లో ఆందోళనలకు దిగారు ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీటీఐ మద్దతుదారులు రావలిపిండిలోని పాకిస్తాన్ సైన్యం హెడ్ క్వార్టర్స్ పై దాడికి దిగారు లాహోర్ లోరి కాప్స్ కమాండర్ నివాసంలోకి ప్రవేశించి ఇంటిని ధ్వంసం చేశారు సైనిక కార్యాలయంపై దాడి సమయంలో అక్కడే ఉన్న భద్రతా దళాలు సంయమనం పాటించాయని పాక్ ఆర్మీ ప్రకటించింది భద్రతా దళాలు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో కనీసం నలుగురు మరణించారని పదుల సంఖ్యలో గాయపడ్డారని పీటీఐ నేతలు తెలిపారు ఇప్పటి వరకు నలుగురు పీటీఐ కార్యకర్తలు మరణించారని లాహోర్ క్వెట్టా ఫైజలాబాద్ స్వాత్లలో ఒక్కొక్కరు మరణించారని పీటిఐ సీనియర్ నేత షిరీన్ మజారి తెలిపారు అయితే నలుగురు మరణించినట్లు పాక్ ప్రభుత్వం ధృవీకరించలేదు లాహోర్ ఫైజలాబాద్ లో జరిగిన ఘర్షణల్లో పీటిఐ కార్యకర్తలకు బుల్లెట్ గాయాలయ్యాయని ఆ పార్టీ ఆరోపించింది లాహోర్ ఫైజలాబాదులలో ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి లాహోర్ ప్రధాన రహదారులపై ఆందోళనలు కొనసాగుతుండటంతో వేరే ప్రదేశంతో ఆ నగరానికి సంబంధాలు తెగిపోయాయి ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఆందోళనను అరికట్టేందుకు పాక్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది దేశ రాజధాని ఇస్లామాబాద్ లాహోర్ పెషావర్లలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఎవరైనా ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు నిరసనలు మరిన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇంటర్నెట్ మొబైల్ సేవలను నిషేధించినట్లు అధికారులు తెలిపారు క్వెట్టా సహా ఇతర ప్రాంతాల్లో బలూచిస్తాన్ ప్రభుత్వం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించింది